हेलो फ्रेंड्स एला ने हैपी उन्ना ना सैकिल यात्रो दिव्य साड़े वचान यादगिरी गुट यादगिरी गुट रहा लाइटिंग बाग कनबड़ती आ पारकल गीर्कल बुले आनंद असला लाइटिंग मल्ल तलारपाट उ कदा मल्ल पैके लेटी मुझे यह पारकू लाइटिंग अभी वीडियो देना रेप गुड़ पैके वीडियो देता दी एंजा चस्टी अंतर की रेप मिगता एंजा चार अरे एंत बे लाइटिंग चपलेने इधे कलर्स मार्ट पिल आड़क इंका पैकते पैके कंदे दे फुल एंजा चेयंडब्बा पोद्दिन्ने चेस्ता पैकि वेल्तुन्नानु बाबु नायना अंदरू चूडंडि पैकि इप्पुडे बयलुदेरानु एंत वरकु मुंदु दर्शनं चेसुकुन्नाक ईग एक्कडिकि देवुडु एक्कड तीसुकेल्ते अक्कडिकि वेल्ता उंटा अयो ये रोड वेतना मरी अंदर पैकूर चोट वील्लेदानी सेक्यूरिटी वाला अंदर अना सर हनुमान टेंपल कोबरीकाई कटे पैके मरी एक्ता देवड़ अदेद चूपानी तस्को दीन गो चूस्त एंतु देवड़ तस्कते अंतर वे वीडियो दीसी चबूतावेवुद्ध अभी तीयदी ना दर डबुल वील्दी ना दर डबूल कदा गाइड्स के यानी पूजार वाल चप्पन माटला नैन रिकॉर्ड ना दर डबूल नैने वीडियो दीसी नैने अने चबूतना तेसने वर के एंतु गुंड कनपड़ना वसम अक गुंड दच्चेसमी क्रत गुंड दच्चावर पटकटारो येमो एवरना आपतारो वा मतलब वे चूँगी ना अदृष्ट मी अदृष्ट अंटे मी अदृष्टे बोल वीडियो चूसर टीवी नईन का अन्नी चाने चूसर नीन तीस इदे कदा इन फोटोल वीडियो अकमाक इन फोटो पटा अभी वाट्सअप द्वारा वे फ्रेंड पंपे चूपस्ता अतन अतन पेटने वाट्सअप कोई नैन अन्नी फोटोल वरकू पटा कोई बेटा वाट्सअप कोई बार केसीआर गे अभी पड़ते बागोदन अंत सीन ना कदाजी ने अभी पेटा ईने पंपचा वाट्सअप वाट्सअप पंपने गुड़ चूँ असल अद्भुत इधी मूल गुड़ का इक कृष्णशील तो कटिंदूल इग इच्छे इद्त सत्यनारायण व्रत पेद हालन कोई वेल मंदे सारी कुर्चोवच्छ अंत हालन एंतम वा पूज की ये मत लोट जरक मंच जरूता इधर की लागा लाइन नुंचोनी वी ऐद मंद वे मंद इलाट का कोई वेल मंदिर कुर्चोवच्छू अंत कड़ा इधल प्राजेक्ट का कोई वेल एकरा कड़ा वेलू अभी वेल एकरा कड़े असल मूल मटल का आर संवसरा इंत तैयार
ఫస్ట్ సంవత్సరం 2000 మందితో పని స్టార్ట్ చేయించి ఇప్పుడు తర్వాత సంవత్సరం 1500 మందితో తర్వాత వర్క్ అయిన కొద్దీ వర్కర్లను తగ్గించుకుంటా మెయిన్ వర్క్లు అయిపోయింది గుడంతా అయిపోయింది ఇంకా చుట్టుపక్కల ఇవన్నీ మామూలు మేస్త్రులు చాలు మామూలు శిల్పులు చాలు పెద్ద వర్కులన్నీ అయిపోయినాయి ఈ వర్కుల గురించి ఓ వేల మంది అవసరంలో ఇప్పుడు శిల్పులు తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక అన్ని స్టేట్ల నుంచి శిల్పుల్ని రప్పించారు కేసీఆర్ గారు అంటే మామూలు మాటలు కాదు కేసీఆర్ గారు జన్మ ధన్యం అయిపోయింది కేసీఆర్ గారిది చిన్న జయార్ స్వామి గారిది ఆనంద సాయి ఆర్ట్ డైరెక్టర్ గారిది ఆయనే అసలు మెయిన్ ఆర్కిటెక్టర్ అంటే ఆర్కిటెక్టర్స్ నా నోరు తెరగదు ఆర్కిటెక్టరే అనుకుంటా మీరేమనుకుంటారు నాకు తెలియదు మీ అందరూ తెలుసు నాకు తెలియదులే కానీ ఇదివరకు పూర్వం విశ్వకర్మ నిర్మించింది అని ప్రతి చరిత్రలో చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు విశ్వకర్మలాగా సృష్టిస్తున్నాడు ఈయన అసలు ఎంత బాగుందంటే చెప్పలేము ఈ కట్టడాలన్నిటికీ రాయికి మధ్యన బెల్లం తేనె సున్నం కరక్కాయ ఇవన్నీ మిళితం చేసి అవన్నీ కలగలిపి సిమెంట్ లాగా పోస్తున్నారు ఇక అది చెక్కు చెదరవేక కొన్ని వేల సంవత్సరాలు మన పిల్లల తరాల దాకా మనవాళ్ళ ముందు మనవాళ్ళ మనం ఎట్టా కాకతీయులు పల్లవరాజులే ద్రావిడీలే ఎట్టా చెప్పుకుంటున్నామో ఇప్పుడు కేసీఆర్ కట్టింది కూడా అట్లాగే చెప్పుకుంటారు ప్రపంచంలోనే అదే ఇండియాలో ప్రపంచ సంగతి తర్వాత వదిలేయండి మన ఇండియాలో కట్టిన గుళ్ళల్లో ఏ ముఖ్యమంత్రి కూడా కట్టిన విధిగా కట్టాడు దీన్ని రాజకీయంగా ఎవరో ఆలోచించవద్దు మన సంస్కృతి ప్రకారం ఆలోచించండి అంతే రాజకీయం జోలికే వెళ్ళొద్దు ఈ యాదగిరి కొట్టులని నరసింహస్వామి గుడి మట్టికి రాజకీయంగా అంటూ ఎవరు ఆలోచించవద్దు నన్ను క్షమించండి నేనేమో తప్పు మాట్లాడినా కానీ అసలు ఎంత బాగుందో మీరు ఆలోచించండి మనం రాజకీయంతో రాజకీయాలు రాజకీయాలుగా చూసుకోండి మీరు తప్పులేదు ఇది మన చరిత్ర ఎవరన్నా కట్టారా ఈ ఇంతమంది మన ఎన్నో తరాలు వేల సంవత్సరాల నాటి నుంచి కూడా ఎవరన్నా ఒక్క ముఖ్యమంత్రి అనేవాడు కట్టాడా మన స్వతంత్రం వచ్చిన కానించి అయినా సరే అది ఒక్కటి ఆలోచించండి కేసీఆర్ని కేసీఆర్ గారినే చూడండి రాజకీయ నాయకుడిగా చూడద్దు అవన్నీ వదిలేసి పక్కన పెట్టేయండి నేను తప్పు మాట్లాడినా నన్ను క్షమించండి అది నరసింహస్వామి సింహద్వారం అదే తోరణం దాన్ని జూమ్ చేసి చూపిస్తాను నా చేతయింది అన్నట్టు టెక్నిక్గా నాకు తెలవకుండానే చేస్తున్నా నేర్చుకుంటున్నా ఇప్పుడిప్పుడే అది నేర్చుకొని చేస్తూ ఉన్నాను దాన్ని కొద్దిగా ఆదరిస్తూ ఉన్నాను మీరు చేస్తూ ఉంటే నాకు సపోర్టు నా ఇంకా ఆలోచనలు వస్తూ ఉంటాయి నేను చేస్తూ ఉంటా నాకు ఫోన్ కొట్టుకుంటే చేత అవుతుంది సరిగ్గా అటువంటి మీ గురించి నేను ఇట్లా చేస్తున్నా మీ గురించి కాదు నా గురించి కూడా నా గురించి కాకపోతే ఇంకా దేని గురించి నాకు డబ్బు రావాలి కదా మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మీరు నన్ను మీరు దయచేస్తుంటే నాకు అర్థమవుద్ది లేకపోతే నాకు అర్థమవుద్ది కదా అందుగురించి మీరు మట్టికి అన్ని విధాల నన్ను సహకరిస్తుండ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి నన్ను తొందరగా డెవలప్ చేస్తే నేను పూజారులకి చెప్పే వాళ్ళకి డబ్బులు ఇచ్చేనా నేను నా నోటి మాట తెలవకపోయినా కానీ మీకు వినిపిస్తా మీరు సబ్స్క్రైబ్ చేయండి అదే కాకుండా ఎన్ని చరిత్ర గురించి
మిగతా వీడియోలో చూడండి. నా చేతనైనంతవరకు చేస్తున్నా. ఇది కృష్ణశిలతో కట్టారంటండి. కృష్ణశిల అంటే చాలా గట్టిదన్నమాట. అంటే ఎంత గట్టిదంటే కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా పాడవదు. అది కాకుండా ఇది యాసకాలంలో చల్లగా ఉంటుంది, వర్షగా చలికాలంలో ఎచ్చగా ఉంటుంది. అంత మంచి రాయి ఇది. ఎంతో కష్టపడి శాస్త్రజ్ఞులందరూ పరిశీలించి ఈ రాయిని ఎన్నుకున్నారు. గుంటూరు, ఒంగోలు ఈ ఏరియాల నుంచి రాయిని తెప్పించి కడుతున్నారు. అసలు ఒంగోలు రాయి, గుంటూరు రాయి కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఒకే రాయి ఒకే రకంగా ఉండి ఆ రాయికి సంబంధించిన అన్ని శాస్త్రజ్ఞులు కనిపెట్టి ఇలా ఉంటారు కదా, వాళ్ళందరూ కనిపెట్టి మంచి రాయిని సెలక్షన్ చేసి తీసుకొచ్చి మరీ కడుతున్నారు. దాని అంతా మీరు చూడాలి అంటే చూడండి, రండి, కళ్ళు సాల్ట్లా. ఎంత చూసినా తనేది అట్లా, ఏది వీడియో తీయాలో తెలవట్లా. అంత అంత గొప్పగా ఉంది ఇది. రండి, అందరూ వచ్చి చూసి తరించండి. నేను చెప్పింది తప్పు ఒప్పు కూడా మీకు అర్థమవుద్ది. నేనేదో తప్పుగా మాట్లాడలేదు, కావాలని మాట్లాడలేదు. నాకు నచ్చింది నేను చెబుతున్నా. మీకు కూడా అందరికీ నచ్చుద్దనే నేను ఆలోచిస్తున్నా. మీరు నన్ను రాజకీయంగా ఆలోచించవద్దు. అసలు సబ్స్క్రైబ్ అందరూ చేయండి, అన్ని పార్టీలలో చేయండి. అన్ని పార్టీలు నాకు కావాల్సింది, పార్టీలతో సంబంధం లేదు. నాకు మంచిగా అనుకున్నాను, నాకు మంచిగా ఉంది, మీకు మంచిగా ఉంటుంది. ఒకసారి చూడండి.